వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సరిక తర్వాత టాపిక్ వైసీపీ వర్సెస్ జనసేన రసికరాజతో రంజుగా అనేటువంటి అంశం సార్. ఏం సార్ దీనికి సార్? అంటే ఎక్కడైతే జనసేనతో మంత్రులు మాట్లాడినటువంటి నేపథ్యంలో జన సైనికులు తిరగబడటంతో ఒక్కసారిగా అది ఎలా అయిందంటే ఒక ప్రవాహం అలా వచ్చి మెదబడినట్టు అయిపోయింది. దాంతో మొత్తానికి వైసీపీ తగ్గింది, వైసీపీ మంత్రులు తగ్గారు. అంటే తగ్గటం అంటే తగ్గే విధంగా జన సైనికులు వీర మహిళలు ఆ స్థాయిలో ముందుకు వచ్చారు. అంటే గతంలో గనక ఒక చెంప మీద కొడితే చూస్తా ఊరుకుంటామని కాకుండా ఒక చెంప మీద కొడితే నలభై సార్లు అటు 20 ఇటు 20 పెట్టి వాయించేశారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా తగ్గక తప్పదు కదా, అందుకని తగ్గారు. అంటే మిగిలినటువంటి నేతలతో, మిగిలినటువంటి పార్టీ నేతలతో, మిగిలినటువంటి వ్యక్తులతో మాట్లాడినట్టుగా, మిగిలినటువంటి వారు విమర్శించినట్టుగా విమర్శిస్తే జన సైనికులు ఎలా సమాధానం చెప్తారో ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఇకనైనా కానీ జన సైనికులతో వీర మహిళలతో పెట్టుకోవద్దు అనే మనం చెప్తాం. ఎందుకంటే వారు పెట్టుకోరు, వారు ఎవరన్నా వారి గురించి కదిలిస్తే మాత్రం వారు ఊరుకోరు. మరి దానికి కాదు మేము అట్లాగే మేము మాట్లాడి మేము తెగించి ముందుకెళ్తామంటే వారి చేత ఆ స్థాయిలో తిట్టించుకోవడానికి కూడా మీరు దానికి సిద్ధపడి ఉండాలి. వారు అనకుండా ఉంటే వారే అనరు, వారిని అంటే మాత్రం వాళ్ళు మిమ్మల్ని ఎవరిని కూడా ఉపేక్షించరు అన్నది అర్థం చేసుకోవాలి. సరే మురళి, మురళి ఏంటి మొత్తానికి ఆ వేడి తగ్గినట్లుందా కదా ఈరోజు, ఏమైనా ఇంకా ఉందా ఏంటి మురళి? అంటే మొత్తం మీద వేడైతే కొంచెం తగ్గింది సార్, ఎందుకంటే మీరు చెప్పినట్టుగానే ఒక చెంప కొడితే రెండో చెంప చూపించే పరిస్థితి మారిపోయినాయి రోజులు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పారండి, మాకు ఓపిక సహనం ఉంటుంది, మేము ఓపికగా ఉన్నని చెప్పి మేము మాట్లాడుతున్నాం, తట్టుకుంటే కనుక మీరు తట్టుకోలేరని పవన్ కళ్యాణ్ రెండు మూడు మీటింగ్లో చెప్తూ వచ్చారు సార్. కానీ ఎట్టకేలకు ఆయన మాటలు నిజం చేస్తూ కూడా జన సైనికులు ఏదైతే మాట్లాడారు, దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీ శ్రేణులు ఈరోజు ఎక్కడా కూడా తిరిగి జనసేన పార్టీ నాయకుడిపై కానీ జనసేన పార్టీ నాయకులపై కానీ ఎక్కడ కూడా కౌంటర్ లేవలేదు సార్. ఈరోజు మంత్రులు కానీ ఇతర నాయకులు కానీ, కానీ ముఖ్యంగా చూస్తే కనుక అంబటి రాంబాబు అమర్నాథ్ ఇద్దరే మాత్రమే జనసేన సైనికులు బాగా ట్రోల్ చేశారు సార్. ఎందుకంటే వారిద్దరూ కూడా వ్యక్తిగతంగా వెళ్ళిపోవటం, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళటం, పార్టీ నాయకుడిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకులు అందరూ కూడా వారిద్దరిని టార్గెట్ చేశారు సార్. వారిద్దరిని టార్గెట్ చేయడం కూడా వారికి ఉన్నటువంటి లోపాలు కానీ వారికి ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలు డైరెక్ట్గా అండి. నిన్నైతే తిరుపతికి సంబంధించినటువంటి జనసేన అధ్యక్షుడు అయితే కనుక అసలు అంబటి రాంబాబుని ప్రాజెక్టుల పేర్లే మార్చేయమన్నాడు అండి, అంత స్థాయిలో వెళ్ళిపోయారు సార్. అంటే గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ లేకపోతే తప్పిదాలిగిన సోషల్ మీడియా ట్రోల్ అయిన అంశాలన్నీ కూడా వీళ్ళు బాహాటం చేశారు సార్ ఈరోజు. అదేవిధంగా ఒకటి అమర్నాథ్కి సంబంధించి కూడా అమర్నాథ్పై కూడా ఆ పార్టీ శ్రేణులు కంప్లైంట్ చేయటమే కాకుండా అతని మీద తీవ్రస్థాయిలో మండిపడటం, అతనికి గతంలో టీడీపీ నుంచి ఎలా వచ్చారు, పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎప్పుడు వచ్చారు, అసలు ఏంటి అన్ని అంశాలు కూడా ప్రస్తావించి డైరెక్ట్ చేసేయడంతో మొత్తం మీద వైసీపీ మంత్రులు అయితే కనుక అనవసరంగా గోకింపు పుండి మీద కారం జల్లించుకున్నట్టు అయిందని ఒక భావంతో ఉన్నారో లేకపోతే కొద్ది కాలం వదిలేద్దామనే భావంతో ఈ రోజు అయితే ఎక్కడో కూడా వైసీపీ నాయకులు ఎక్కడో కూడా కౌంట్ ఓవర్ లేదు సార్. అయితే గతంలో కూడా జనసేన పార్టీ నాయకుడిపై విమర్శలు చేశారు సార్, అవంతి శ్రీనివాసు లేదా పేర్నాల్ లాంటి వారు చేశారు, కానీ వాళ్ళు ఎక్కడ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి చేయలేదండి. పార్టీ వరకు విమర్శించారు లేదా జనసేన పవన్ కళ్యాణ్ వరకు విమర్శించారు, కానీ వాళ్ళు వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడంతో ఒక్కసారిగా కూడా జనసేన పార్టీ కూడా గేట్లు తెరిచేసిందండి. ఆ నాయకులకి గేట్లు తెరిచేసి భావ స్వేచ్ఛను వదిలేసేటప్పుడు ఒక్కసారిగా కూడా వారంతా కూడా ఉగ్గబట్టుకుని కూర్చున్నారు, ఒక్కసారిగా వారంతా కూడా మాట్లాడేటప్పటికీ దాన్ని ఇంకా జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరండి. అసలు బీభత్సంగా ట్రోల్ చేసేటప్పటికీ మొత్తం మీద వేడి అయితే చల్లారింది సార్. ఈ వేడి ఎక్కడితో చల్లారుతుందా లేకపోతే మళ్ళీ రేపోయేళ్ళని వీలు చూసుకుని మళ్ళీ వైసీపీ వాళ్ళు మళ్ళీ రెచ్చగొట్టుకుంటారా అనేది అయితే వేచి చూడాలి. మొత్తం మీద ఈరోజు కొంత జనసేన పార్టీ నాయకులు ఇద్దరు ముగ్గురు మాట్లాడారు సార్, వైసీపీ నాయకులు అయితే ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడలేదు సార్. అయితే దీనిపై ఇంకా పవన్ కళ్యాణ్ కానీ లేదా పొలిటికల్ అఫేర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కానీ అలాంటి ముఖ్య నేతలు ఎవరో కూడా ఇప్పటివరకు ఇంకా నోరు మాట్లాడలేదు సార్. అదేవిధంగా కూడా జనసేనలో కూడా సార్ పూర్తి స్థాయి వీర మహిళలు కూడా పెద్దగా మాట్లాడలేదు సార్. పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుల వరకు మాత్రమే మాట్లాడారు సార్. ఇంకా వీర మహిళలు ఉన్నారు, పార్టీలు ఇంకా ముఖ్యులు ఉన్నారు, వారు ఎవరితో కూడా మాట్లాడించలేదు సార్. ఒక జిల్లా అధ్యక్షులను వదిలితేనే ఈ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది సార్. ఇక మిగిలిన వాళ్ళు కూడా వదిలేస్తే వీర మహిళలు వదిలితే వారు కూడా గట్టిగానే తగులుకుంటారు సార్. అందులో ఇంకా జనసేన పార్టీ మహిళలు అందరూ కానీ లేదా క్యాడర్ ఉంది సార్ కింద పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ లేదా పార్టీ అభిమానులు కానీ వాళ్ళైతే ఇంకా సోషల్ మీడియాలో ఇంకా మనం చెప్పలేను ఆ విధంగా ట్రోల్ చేసేస్తున్నారు సార్. అతన్ని కార్టూన్ బొమ్మలు వేస్తున్నారు, దాని కింద మళ్ళీ కౌంటర్లు పెడుతున్నారు, రకరకాలుగా చేస్తున్నారు సార్.
ప్రస్తుతానికి అయితే మీరు చెప్పినట్టుగా కొంత వేడైతే తగ్గింది, కొద్దిగా చల్లారిందని మనం భావించాం. మనం అనటం ఎందుకు, అనిపించుకోవటం ఎందుకు? మురళి, మనం ఒకటి అంటే వాళ్ళు అవతల వాళ్ళు 100 అంటారు, మనం ఒకటి ఎందుకు అనాలి? అనకుండా ఉంటే పోయిద్ది కదా. ఆ చిన్నపాటి ఇది మనకి చిన్నప్పుడు ఎవరైనా ఏ ఉపాధ్యాయుని చెప్తారు, ఏ మంచి మాట చెప్పాడు, మనం అవతల వాళ్ళని ఒక మాట అంటే వాళ్ళు 100 మాటలు అంటారు, మరి అనకుండా ఉండాలి. కానీ అనిన తర్వాత వాళ్ళు 100 మాటలు అన్నప్పుడు పడాలి కూడా, మరి దానికి తప్పదు కదా. మరి అది ఆ చిన్నపాటి సూక్తిని మిస్ అయిపోతే ఎలా? సరే, ఇక నెక్స్ట్ పాయింట్ మురళి, సూక్తి మిస్ అవటం కాదు సార్, మా అధినేత ఆశీస్సుల కోసం మాట్లాడాలి సార్. కానీ ఇప్పుడు ఎవరు తిట్టించుకున్నారు? మరి అంత తిట్టించుకోవాల్సిన పరిస్థితి సరే, ఇంతవరకు ఇంతవరకు అన్నా సద్దుమణితే మంచిదని భావిద్దాం. ఎందుకంటే ఇటువంటి విమర్శలు, ఇటువంటి రాజకీయాల్లో వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, ఇంట్లో కుటుంబ సభ్యుని తీసుకొచ్చేటువంటి విమర్శలు కూడా సమంజసనీయం కాదు. అది అందరూ కూడా ఆ నిబద్ధతను పాటించాలి, ఆ నిగ్రహశక్తి ఉండాలి. రాజకీయాల్లో విమర్శలు అవసరం, కానీ అవి పరిధికి మించి చేయటం అనేటువంటిది మాత్రం అది మంచి రాజకీయ లక్షణాలు కావు. సరే, దాన్ని అది చెప్తూ వినేటువంటి వాళ్ళు లేరు కాబట్టి మనం చెప్పడం కూడా మన దండగే.